ఇది ఎంత ముడిలో పోతుంది, ఎంత జుట్టే ముడేయాలి, ముడేసేటప్పుడు చూపిస్తా వాళ్ళకు. వల ఇలా వల ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ వలని మొత్తం కొంచెం వెడల్పుగా పరుచుకోవాలి. ఇట్లా వెడల్పు అనుకోవాలి. ఈ లూప్ అంతా కోయేదట్లా సెట్ అయిపోతుంది. ఇట్లా లూప్ ఉంటుంది మొత్తం ఫిక్స్, మంచిగా నీట్గా ఉంటుంది, ఇంత లూప్ రాకుండా. కోయతాడు సెట్ చేస్తాను, చూడండి ఎట్లా సెట్ చేస్తాము. ఇగో ఇంత పెట్టుకోవాలి, ఇలా సెట్ చేసుకోవాలి. కోయతాడు సెట్ చేసుకున్నాక ఈ సెట్ అయింది కదలకుండా అటు ఇటు కాలు పెట్టుకోవాలి. కాలు పెట్టుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా సెట్ చేసుకోవాలి. కొంచెం సెట్ చేసేసరికి ఇబ్బంది అయితే, ఎందుకంటే కోయతాడు బాగా టైట్గా పెట్టినాం మేము. ఇట్లా సెట్ చేసుకోవాలి, మళ్ళీ మిస్ కాకుండా అయినా పక్క పక్క ఉండి కాలు వేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకోవాలి కోయతాడు. ఇది పట్టు పెట్టుడు, వీటిని పట్టు పెట్టుకోవాలి మీరు కూడా. ఎక్కువ ఎదవడం ఎంత మంచి సెట్ అయితే చేపలు అంటే అంత మంచిగా పడతాయి, పడ్డ చేపలు అయితే పోవు. వల కూడా ఎక్కువ ఎదవడం వల్లనే మంచిగా నీట్గా పడుతుంది. ఎక్కువ ఎదవడం మంచిగా లేకుంటే వల అనేది నీట్గా పడది. గంట అయితే పట్టింది మాకైతే వలలు పూసలు ఇవి కోయతాడు సెట్ చేయడానికి, ఎందుకంటే కోయతాడు ఇవో చాలా దుడ్డు ఉన్నది, అందుకే టైం బాగా టైం తీసుకున్నది. లేట్ అవుతా ఉంది. ఈ విధంగా అయితే కోయతాడు సెట్ చేసుకోవాలి. కోయతాడు సెట్ చేయడం అయిపోయింది, దగ్గరికి వచ్చింది. ఇంకొక రెండు పూసలు ఉన్నాయి, రెండు పూసలు సెట్ చేస్తే కోయతాడు సెట్ చేసిన అయిపోద్ది. ఒకసారి కష్టపడితే వాళ్ళు మంచిగా నీట్గా ఉంటుంది. ఇంకొక పూస ఉన్నది, ఇంకొక పూస జరిపితే అయిపోతుంది. ఈ తాడు ఎంత నెంబర్ దారం ఉండేది, 4 నెంబర్ దారం. ఇంకోటి జరిపితే అయిపోతుంది. ఇవాళ ఇంత టైం తీసుకున్నాయి కాబట్టి అసలుకే చిక్కు పడేది, ఖర్చు కాదు. వాళ్ళ మంచిగా నీట్గా ఉంటుంది. చివరి కూడా మంచిగా సెట్ అయినాయి. అయిపోయింది కోయతాడు సెట్ చేసి అయితే. ఒకసారి వాళ్ళ చూడండి ఎట్లా సెట్ అయిందో. మొత్తం కోయతాడు అంతా ఒకటే విధంగా వచ్చింది నీట్గా. మీరు కూడా ఇదే విధంగా సెట్ చేసుకోర్రి, వాళ్ళు కూడా నీట్గా ఉంటుంది.
ఇవాళ చాలా పెద్దగా వచ్చింది, 400 కంట్రతో ఉన్నాయి ఇవాళ. ఐదేళ్ళ వల ఇది 400 కంట్రతో కట్టినాం, చాలా పెద్దగా ఉంటుంది. బాగా 5 ఏళ్ళకి అయితే ఎక్కువ 400 కంట్ర పెట్టరు, 240 పెడతారు. కానీ ఒక అన్న కావాలన్న అన్న కోసం 400 కంట్ర పెట్టి అయితే కట్టాల్సింది కట్టినాం. చూడండి ఒకసారి పూసలు చూసుకోండి, అంతా కూడా ఈ విధంగా ఉంటాయి. తాడు అనేది మీరు కూడా ఇట్లా సెట్ చేసుకోర్రి, ఇట్లా సెట్ చేసుకొని తాళ్ళు పెట్టుకుంటే కోయిదాలు మంచిగా పట్టు పెట్టుకోరు. ఇట్లా ఇదే విధంగా ఆ తాళ్ళు కట్ చేసుకొని అది తిక్కిడి కొట్టుకోవాలి దారం బట్టి. ఇలాంటిది ఒక కట్టే తీసుకోవాలి, ఒకటి 2 జాణాలు తీసుకోవాలి కరెక్ట్. 2 జాణాలు తీసుకొని దీంతో తాళ్ళు కొలత పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా కొలత పెట్టుకోవాలి తాళ్ళు కొలత పెట్టుకోవాలి. ఇక ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి, ఇట్లా మార్క్ పెట్టుకొని ఇట్లా దీని కరెక్ట్ దీని లెవెల్ ఇట్లా కొలత పెట్టుకుంటూ పోవాలి. ఇలా కొలత పెట్టుకోవాలి మొత్తం వల మొత్తం రౌండ్ ఒక మళ్ళీ మార్క్ అయిన కాడికి వచ్చేదాకా ఇన్ని కొలత పెట్టుకోవాలి. ఈ కొలత కూడా ఎక్కువ తక్కువ కానియదు, కరెక్ట్ అసలు పెట్టుకోవాలి. ఈ కొత్త కూడా తాళ్ళు అనేది ఏ గుంటి కూడా అయితే ఏ గుంటికి కాకుండా పెట్టుకోవాలి. మొత్తం వల సుట్టు తీసుకురావాలి ఎన్ని తాళ్ళు తేవని తాళ్ళు. మొత్తం ఇట్లా తీసుకోవాలి మన చుట్టూ కొలత. ఇట్లా ఉంటే తాళ్ళు ఇట్లా మంచిగా పెట్టుకుంటే 2 జాములు కట్టపులో కలుసుకొని పెట్టుకునే మంచిగా ఉంటాయి. మీరు ఎక్కువ పెట్టుకున్నా కూడా చేపలు అనేది ఆ సందులోకి వెళ్ళిపోతాయి. కొంచెం తక్కువ పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఇలా పూసం వేసినప్పుడు కొంచెం జరిపేసుకోవచ్చు ఏం కాదు. ఇవాళ మార్కింగ్ పెట్టుకున్నాక వాళ్ళకైతే 17 తాళ్ళు వచ్చినాయి. ఇదో తాళ్ళన్నీ ఇట్లా వరుసుకోవాలి. వాళ్ళ మీద మనం ముడేసుకోనికి సింపుల్గా ఉంటుంది. ఇట్లా వరుసుకుంటే ఆడతాడు గీతలు కాడేసుకోవాలి. 3 గీతలకు తాడు వేసుకోవాలి. ఇట్లా వేసుకొని వాళ్ళ చుట్టూ వేసుకోవాలి తాళ్ళు. వాళ్ళ చుట్టూ వేసుకుంటే మనం కట్టుకొని కూడా సింపుల్గా ఉంటుంది. వేసుకున్నాక తాళ్ళు కట్టుకోవాలి. ఇక ఇక తాళ్ళు ఇక్కడ మా అన్న కడతాను తాళ్ళు. ఇక చూడరి ముడి ఇట్లా వేసుకోవాలి మార్కు. మార్కు చూపి అట్లా వేసుకోవాలి ముడి. ఆ ముడి ఎత్తే ఆ ముడి ఎటు పోదిగా. ఈ ముడి వేసుకోండి మీరైతే. ఆ ముడి ఎటు పోదిగా అట్లా లాగాలి గట్టిగా. అది ఇంకా అంత పొడుగు తీసుకోవాలి. ఆ మార్కు పసుపు మార్కు ఉన్న కాడ అట్లా పట్టుకొని చూపి మంచిగా అట్లా పట్టుకొని దాని చుట్టూ చుట్టాలి. అది ఎక్స్ట్రా ఉన్న దారం అంతా చుట్టుకోవాలి. చూడండి ఒకసారి అట్లా చుట్టుకొని అట్లా పెట్టుకొని కొంచెం ఉన్నాక 1 ఇంచు ఉన్నాక అందులోకి వెళ్ళి తీసుకోవాలి. మొలకలకి వెళ్ళి తీసుకొని ఇది ఇటు గుంజాలి. అలా గుంజాలి గట్టిగా లాగాలి. ఇక ముడి ఎటు పోదు. మీరు పాండకేసి గుంజినా కూడా ముడిసి రాదు. తాడు తెగితే తాడు తెగితే కానీ ముడి అయితే అసలు కూడాది. అది దానికి కాలువని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. అట్లా ఉంటేనే బాగుంటుంది.